హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మనకు ఇప్పటి వరకు 11 విడతల పేమెంట్ అనేది విడుదల చేయగా, ఇక 12 విడత సాయాన్ని ఈ నెల 24 లేదా 25వ తేదీన, అంటే దీపావళి సందర్భంగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 12 విడత సాయం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటికే అర్హుల జాబితాలో పలు కీలక మార్పులు అయితే చేస్తూ రావడం జరుగుతుంది. ఎవరికైతే ఇనెలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్న వారికి సంబంధించి కావచ్చు, లేదా ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్న వారికి సంబంధించి కావచ్చు, లేదా బ్యాంకు వివరాలకు సంబంధించి, అలాగే కొత్త వారికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకురావడం జరుగుతుంది. ముందుగా ఇనెలిజిబిలిటీలో ఉన్న వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, గతంలో చాలా మందికి అప్లై అనేది చేసుకున్న తర్వాత వారికి సంబంధించి వివిధ కారణాల వల్ల, అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని లేదా వారికి సంబంధించి ఏదైనా కారణాల వల్ల వారికి పేమెంట్ అనేది రాకుండా వారికి కొన్ని విడతల పేమెంట్ అయితే నిలిపేయడం జరిగింది. ఇలా ఎవరు అయితే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఎందుకు వారికి కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి మరికొన్ని విడతల పేమెంట్ అనేది ఎందుకు నిలిపేయడం జరిగింది, అలాగే ఈ మధ్య కాలంలో ఎలిజిబిలిటీ ఉన్న వారితో పాటు, అంటే పేమెంట్ అనేది వస్తున్న వారితో పాటు పేమెంట్ రాని వారికి సంబంధించి కూడా ఈ కేఎస్ అయితే చేయడం జరిగింది. అంటే 12 విడత సాయం అనేది రావాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ నంబర్ తో ఈ కేఎస్ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఎవరైతే ఇనెలిజిబిలిటీ లిస్ట్, అంటే పేమెంట్ అనేది రాని వారు ఎవరైతే ఈ కేఎస్ చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఈ కేఎస్ చేసుకున్న తర్వాత వారికి ఎందుకు పేమెంట్ అనేది రాలేదనే విషయాలకు సంబంధించి కూడా వారు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఒకవేళ వారికి అన్ని అర్హతలు అనేది ఉండి కొన్ని విడతల పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే వారి యొక్క అకౌంట్ అనేది తిరిగి రియాక్టివేషన్ అయితే చేస్తున్నట్లు, వారికి 12 విడత సాయం విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇలా ఎవరికైతే విడుదల అనేది చేయలేదు, అంటే కొన్ని విడతల పేమెంట్ అనేది ఎవరికైతే నిలిపేయడం జరిగిందో అటువంటి వారందరూ మీరు ఆన్లైన్లో కూడా కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఎవరికైతే కొన్ని విడతల పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరూ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఎన్న చేశాను, ఆ లింక్ ద్వారా మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన బ్యాంకు విషయాల్లో కూడా కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరుగుతుంది. బ్యాంక్ ఖాతాల విషయానికే కనుక వచ్చినట్లయితే, ఇప్పటివరకు కొంతమందికి ఆధార్ బేస్డ్ పేమెంట్లు అయితే వేయడం జరిగింది, అంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కు పేమెంట్ కొంతమందికి అయితే వేయగా, మరికొంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఆధారంగా పేమెంట్ అయితే వేయడం జరిగింది. ఇక మీదట 12 విడత నుంచి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది, అంటే ఎంపీసీ అనేది తప్పనిసరిగా అయి ఉండాల్సి ఉంటుంది. ఇక మీదట అన్ని ఆధార్ బేస్డ్ పేమెంట్లు మాత్రమే వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోగా, ఈ 12 విడత సాయానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా కాకుండా ఆధార్ నంబర్ల ఆధారంగా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కొంతమందికి సంబంధించి రైతు యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు అనేది వేరొకరి బ్యాంక్ ఖాతాలు అనేది కొంతమందికి నమోదు అనేది అవడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరికైతే ఇలా బ్యాంక్ అకౌంట్లు అనేది ఇచ్చినారో అటువంటి వారందరికీ ఇక మీదట బ్యాంక్ అకౌంట్లకు అయితే పేమెంట్ అయితే నిలిపేయడం జరుగుతుంది. ఆ రైతుకి సంబంధించి అన్ని వివరాలు అనేది కరెక్ట్ గా ఉండి, ఈకేవైసీ చేసే సమయంలో ఏ రైతు యొక్క ఈకేవైసీ అనేది చేశారో ఆ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉందో దానికి మాత్రమే ఇక మీదట పేమెంట్ వేయాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇక మీదట కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆధార్ బేస్డ్ పేమెంట్లు అయితే వేయడం జరుగుతుంది. అయితే తప్పనిసరిగా ప్రతి రైతు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉండాల్సి ఉంటుంది. మీరు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే దీనికి సంబంధించి కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే అందజేశాను, ఆ లింక్ ద్వారా మీకు బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇకపోతే పేమెంట్ ఫెయిల్ లిస్ట్, అంటే ఎవరికైతే గతంలో పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో ఆ లిస్ట్ కూడా సపరేట్ అనేది చేయడం జరుగుతుంది. అన్ని అర్హతలు అనేది ఉండి వారికి సంబంధించి పేమెంట్ అనేది ఎందుకు నిలిపేశారు, అలాగే వారికి సంబంధించి పేమెంట్ అనేది వేసినా కూడా కొంతమందికి ఇంకా పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్నట్లు, అలాగే స్టేట్ లెవెల్లో కొంతమందికి పేమెంట్ అనేది ఆగిపోయినట్లు, అలాగే మరికొంతమందికి మండల లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో వారికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఫెయిల్ అనేది అయినట్లు, వీరికి సంబంధించి ఈ విధంగా పేమెంట్ అనేది ఆగిపోయినట్లు కొంతమందికి అయితే రావడం జరిగింది. ఇలా రైతులకు ఎందుకు వస్తుంది, వారికి సంబంధించి పేమెంట్ అనేది స్టేట్ లెవెల్లో అలాగే మండల లెవెల్ లేకపోతే పర్టికులర్గా ఒక స్టేజ్లో వారికి ఎందుకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే పెండింగ్లో ఉంది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. వీరందరికీ ఎందుకు పేమెంట్ అనేది ఆగిపోయింది, లేదా వీరికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఈ యొక్క లెవెల్లో ఎందుకు ఆగిపోయింది అనే దానికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. వీరికి సంబంధించి ఎందుకు ఈ విధంగా పేమెంట్ అనేది ఆగిపోయింది అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత, ఒకవేళ వారికి సంబంధించి స్టేట్ లెవెల్లో పెండింగ్ లో కనుక వారి యొక్క అప్లికేషన్ ఉన్నా లేదా వారికి సంబంధించిన పేమెంట్ అనేది స్టేట్ లెవెల్లో ఆగిపోయినా లేదా మండల లెవెల్లో ఆగిపోయినా లేదా వారికి సంబంధించిన అధికారి లెవెల్లో ఆగిపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి స్టేట్ల వారీగా అలాగే జిల్లాల వారీగా వారికి సంబంధించిన లిస్ట్ అయితే పంపిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ 12 విడత సాయం వచ్చే లోపల ఈ యొక్క అప్లికేషన్ అన్ని క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి పేమెంట్ అనేది వచ్చేలా చూడాలనే సమాచారం అయితే రాగా,
ఇకపోతే కొత్తగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. తప్పనిసరిగా ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా పిఎం కిసాన్ వెబ్సైట్లో కానీ లేదా మీకు దగ్గరలోని సిఎస్సి సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సమాచారం అయితే అందజేయగా, ఇక మీదట రైతులు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సమయంలోనే వారికి ఈకేవైసీ చేయాలని సమాచారం అయితే రాగా, చాలా మంది రైతులు వీరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఇంకా చాలా మందికి ఈ యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం అయితే రాగా, ఈ నెల 12వ విడత పేమెంట్ అనేది విడుదల చేసే లోపల తప్పనిసరిగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించిన అప్లికేషన్లు క్లియర్ చేయాలనే సమాచారం అయితే రావడం జరిగింది. వీరందరికీ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే 12వ విడత సాయం వారికి అయితే రావడం జరుగుతుంది. అయితే గతంలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అలాగే ఫోన్ నంబర్ అనేది ఇవ్వడంతో పాటు రైతుకు సంబంధించిన ల్యాండ్ యొక్క వివరాలు అంటే వారికి సంబంధించిన ఖాతా నంబర్ అలాగే వారికి సంబంధించిన భూమి ఎంత ఉంది అనేది సబ్మిట్ అనేది చేసినట్లయితే వారికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగేది. ఈసారి నుంచి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకునే రైతులకు సంబంధించి పక్కాగా డాక్యుమెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే రైతుకు సంబంధించి తప్పనిసరిగా వారికి రేషన్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ రేషన్ కార్డు నంబర్ కూడా ఇక మీదట పిఎం కిసాన్కి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్తో పాటు వారి యొక్క రేషన్ కార్డు కూడా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇకపోతే పిఎం కిసాన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆ యొక్క భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ కూడా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అలాగే రేషన్ కార్డు నంబర్లు అనేది లేకపోయినా కూడా మీకు పిఎం కిసాన్కి అయితే అప్లై అనేది చేయడం జరిగేది. ఇక మీదట కొత్తగా అప్లై చేసుకునేవారు రేషన్ కార్డు నంబర్తో పాటు రేషన్ కార్డు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. అలాగే వారి యొక్క భూమికి సంబంధించిన వివరాలతో కూడిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ అలాగే ఆ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి సంబంధించిన భూమి యొక్క వివరాలు కూడా ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ అనేది చేసి ఆ రైతుకి సంబంధించిన అన్ని వివరాలు అనేది సక్రమంగా డాక్యుమెంట్లతో కూడిన బ్యాంక్ అకౌంట్ కూడా మీరైతే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ మూడిట్లో ఉన్న వివరాలు అలాగే రైతు ఏదైతే అప్లై చేసుకున్న వివరాలు అలాగే ఆధార్లో ఉన్న వివరాలు అన్ని సక్రమంగా ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా మీరు ఎంటర్ అనేది చేసినట్లయితే మీరు సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించి వారికి సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ 2 లేదా 3 నెలల లోపల వారికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. అప్లికేషన్ తక్కువగా కనుక ఉన్నట్లయితే వారికి నెల వ్యవధి లోపలనే ఈ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా వారైతే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 12వ విడత సాయానికి సంబంధించి ఈకేసీ కనుక చేయకపోయినట్లయితే తప్పనిసరిగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో ఈకేవైసీ అనేది చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 12వ విడత సాయం అనేది ఈ దీపావళికి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. ప్రతి రైతు తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉండేలా చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లో కనుక ఉన్నట్లయితే వారికి పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వెళ్ళదు. అలాగే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో కనుక ఉన్నట్లయితే ఆ రైతుకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసి అనేది అయి ఉందా లేదా అంటే ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 కండిషన్స్ మీరు ఫాలో అనేది అయినట్లయితే మీకు తప్పనిసరిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 12వ విడత సాయం అనేది ఈ నెల 24 లేదా 25 అంటే దీపావళి సందర్భంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.